అనకాపల్లి జిల్లా పరవాడలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. చుక్కా రామనాయుడు మాట్లాడుతూ, ఈసారి జరిగే ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజును, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడును భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని చుక్కా ఆత్మీయ సమావేశంలో తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో 3 మండలాలు ఉండగా పరవాడలో వైకాపాకు కంచుకోటగా ఉన్న గ్రామం కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించుకుని పరవాడ గ్రామంలో ఉన్న కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేసుకుందామని, పరవాడ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని తన కార్యకర్తలు సమావేశంలో చుక్కా తెలిపారు. ఎన్ని పనులు ఉన్నా సరే నా మీద అభిమాన కొలది ఎంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు రెడ్డి వెంకినాయుడు, కర్రి సూరిబాబు, గండి సంజేశ్వరరావు, టీవీ అప్పారావు, సుక్కా రాంబాబు, పైల మురళి గారు, గండి సంజేశ్వరరావు, టీవీ అప్పారావు, రొంగల అప్పలనాయుడు, గండి శనిబాబు, కర్రి అప్పలనాయుడు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బాబరాయ్ కూర్చో, ఏదో లబ్ధి పొందారు, లబ్ధి పొందని ఇల్లు అంటూ ఏమి లేదు. ఇవన్నీ కొనసాగాలంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, గెలిపించి ఆ లబ్ధి పొందాలి. ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదలకు పట్టుకొట్టి ఏ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం అందరం కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామంలో ఐకమత్యంగా గతం నుంచి కూడా నేను 35-40 సంవత్సరాల నుంచి గ్రామంలో అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఉన్నది, డెవలప్మెంట్ అవునండి, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కోపరెట్టి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం పార్టీని వదలకుండా పార్టీ సేవ చేస్తూ, పార్టీ ఏ క్యాండిడేట్ అయినా మనకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి గెలాలని తాపత్రంతో ఇవాళ మనం పనిచేస్తున్నాం. నేను ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, మన జగన్మోహన్ రెడ్డి గతంలో నవరత్నాలు ప్రకటించి 99% అమలు చేశాడు. కావున ఆయన చాలా మంచి వ్యక్తి, విద్యావంతుడు, పరిపాలన విధానం తెలిసినవాడు. కావున దయచేసి 2 సంవత్సరాలు కరోనా వచ్చినా మన రాష్ట్రాన్ని ఎక్కడ ఇన్కమ్ లేకపోయినా, ప్రతి ఉద్యోగస్తుడికి 5-6 రోజులు లేట్ అయినా టైంకి జీతాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చారు. కావున ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన గెలిపిస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ చేస్తారు. కావున దయచేసి ప్రతి ఒక్కరు గమనించి మన పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నంరెడ్డి అదీప్రాజ్ గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు గారిని ప్రేమ గుర్తుపై తమ అమూల్యమైన